గతంలో నెలకు 120 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ నెల 700 రూపాయలు వచ్చిందని, మీలాగా ఇల్లు ఉండి ఏసీలు ఫ్రిడ్జ్లు అలాంటి వస్తువులు కూడా మాకు లేవు, మాది పూరి గుడిసెలు, మా గుడిసెలో 2 లైట్లు ఒక ఫ్యాను ఒక టీవీ మాత్రమే ఉంది, దీనికి నెలకు 700 రూపాయలు కరెంటు బిల్లు వస్తే మాలాంటి పేదవారు ఎలా చెల్లించాలి అంటూ కర్నూలు జిల్లా కొసిగిలో 9వ వార్డుకు చెందిన సుమారు 50 మంది మహిళలు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికంగా వచ్చిన కరెంటు బిల్లులతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయని, గత ప్రభుత్వంలో నెలకు 90 నుంచి 120 రూపాయలు బిల్లు మాత్రమే వచ్చేదని వారు అన్నారు. సంవత్సరంలో 6 నెలలు సొంత ఊర్లో ఉంటే మరో 6 నెలలు పిల్లాపాపలతో వలస వెళుతున్నామని, మాలాంటి పేదవారికి ఇంత పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు వస్తే ఎలా కట్టాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కూలి నాలు దుడుచుకుని తినేవాళ్ళయ్యా, 700 నూర్లు 800 నూర్లు వేసాను, ఎలాకి అంత యాడ కట్టాలా, పొద్దు పడిసే దుడుచుకొని తినేవాళ్ళు మాము 200 కూలి దుడిసేది అంత కట్టేది అంత, 700 800 వేసాను ఎలాకి కరెంటు బిల్ల, ఇంత వేసా గుడిసేట్లకే ఇంత వేసా, మరి మేము యామంట్లో పట్టుకుంటుంది పోయిన కానీ వచ్చింది ఏం కట్టాలంటే, మరి అది కట్టుకుంటే మరి 100 రూపాయలు పైన వేస్తారు అట్లా వాళ్ళకి కానీ కరెంటు బిల్ సిగ్గులు పోయిన వాళ్ళు చూసుకుందరు కానీ 2 లైట్లు ఒక ఫ్యాన్ అంటే మొన్న మన మా ఇంట్లో ఆ టీవీలో అంతకు తప్పి ఏం లేవు, లైట్ ఒక్కొక్క టీవీ ఈ 2-3 తప్పితే ఏ టేటు లేవు, ఇంకా తెలుసుకుంటే ఒక బిల్డింగ్ లేవు, ఎవరు కావాల్సిందే కానీ ఫోటోలు కానీ తిప్పుకుని మమ్మల్ని ఎవరు వచ్చేది, 2 సీట్లు అందులో 700 ఎలా అన్నది 500 వచ్చేది, ఈ నెల 750 వచ్చేదంట, మరి నెలకి ఇంత బిల్లు వేసా ఇంటికి వచ్చా మరి ఎట్లా కట్టాలా మామ, వాళ్ళ ఉద్యోగాలు చేసే వాళ్ళకి బిల్డింగ్ లో ఉన్న కదా ఉద్యోగాలు సరిపోతుందా, కొత్త పడితే 200 కూలి పోయిన వాళ్ళు ఎంత కట్టాలి కరెంటు బిల్ తక్కువ చేయాలా అంటాం, అంతే ఇంకేం లేదు, ఇంత అంటే మేము కట్టము, ఏమన్నా చేసుకుందరు అట్లే చేసుకుంటాం, పూరి పట్టుకోబోతే అందరం పట్టుకోబోదు, ఎక్కడ చేసా కడ చేయమని అదే లాటిన్లు పెట్టుకుంటామా.